మనం దేనిని గురించి భావించినా ఏ పనిని చేసినా మరొక సంస్కార ముద్రను మన మనస్సులో ఏర్పరచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఆధ్యాత్మిక విజయం ధ్యానం నిర్మలీకరణల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అనుదినం అదనంగా సంస్కారాలను కలుపుతూ పోతే నిర్మలీకరణ ప్రక్రియకు అంతమనేది ఉండదు. ఫలితంగా ధ్యానం నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే ప్రాణాహుతి మనలో ఉన్న స్వభావాలనే అతిశయింపచేస్తుందనే విషయం మీకు తెలిసిందే. అందుకని మాస్టర్ తమ ప్రాణాహుతి ప్రసారాన్ని క్రమపరచవలసి వస్తుంది. కాబట్టి ప్రాణాహుతి ప్రసారాన్ని అత్యుత్తమంగా వినియోగించుకోవాలంటే నిర్మలత్వము పవిత్రత అత్యవసరం. ఇది అతి ముఖ్యమైన అంశం.